అన్నా క్యాంటీన్ గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు. అన్నా క్యాంటీన్ అంట ఆ రోజు 2014 ఎన్నికల్లో ఏం చెప్పారు మీరు? మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 2 రూపాయలకి టిఫిన్ పెడతాం, మరి 5 రూపాయలకి భోజనం పెడతాం అంటే పాపం చాలా మంది పేద ప్రజలు, ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మనకి 2 రూపాయలకి టిఫిన్ వస్తుంది 5 రూపాయల భోజనం వస్తుందని చెప్పి చాలా మంది ఓట్లేసి గెలిపిస్తే ఏం చేశారు? ఎప్పుడు పెట్టావు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని క్యాంటీన్లు పెట్టావు? ఇదే నర్సీపట్నంలో నువ్వు ఎప్పుడు పెట్టావు అన్న క్యాంటీన్ అని చెప్పి అంటున్నా. మరొక 3 నెలల్లో 4 నెలల్లో మరి ఎన్నికలు రాబోతున్నాయి కనుక మరి అక్కడ అన్న క్యాంటీన్ అని చెప్పి ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఆర్భాటంగా పెట్టి ఏదో పెద్ద పేద ప్రజలను మరి ఆర్ ఏదో పొడిచేస్తున్నట్టుగా నువ్వు బిల్డప్ ఇచ్చే కానీ ఈ 4-5 సంవత్సరాలు అన్న క్యాంటీన్ ఎక్కడైనా పెట్టావని చెప్పి మరి సందర్భంగా అడగడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఉద్యోగాల గురించి మాట్లాడతాడు అయ్యంది పాత్రుడు. అసలు ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత నీకు ఉందరా అని చెప్పడతా, నీకు కానీ చంద్రబాబు నాయుడు కొందా అని అడుగుతున్నా. ఎందుకంటే ఆనాడు 2014 ఎన్నికల్లో ఏం చెప్పారు మీరు? ఎన్నికల ముందు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రతి ఇంటికి ఉద్యోగం 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగులు ఇచ్చారు చెప్పాలి, ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చారో చెప్పాలని చెప్పి అయ్యన్న పదార్థున్నాను. ఇదే నర్సీపట్నంలో నువ్వు ఎంతమందికి రా ఇచ్చావు ఉద్యోగాలు చెప్పు, పెద్ద బిల్డప్ ఇస్తావు కదా అయ్యన్న పత్రుడు. ఇదే నర్సీపట్నంలో నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు, ఎంతమందికి 2000 రూపాయలు ఇచ్చావు చెప్పాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది.